హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఒక కొత్త లొకేషన్కి వచ్చినాం. అంటే లాస్ట్ టైం వచ్చి జస్ట్ ఎక్స్ప్లోర్ చేసిన ప్లేస్ని, ఫిషింగ్ ఏం అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఏం చేసినామంటే ఎర్త్ వర్మ్ తెచ్చుకున్నాం. లాస్ట్ టైంకి ఈ టైంకి ఈసారికి డిఫరెన్స్ ఏంటంటే ఎర్త్ వర్మ్ తెచ్చుకున్నాం. కానీ మన ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే ఉట్టి ఫ్రాక్స్తో ఆడినా. అయితే ఇది కొంచెం లోటస్ పాండ్ టైప్స్, మీరు చూడొచ్చు ఇదంతా లోటస్ పాండ్ అనమాట. అట్లా అంటే కట్టనే, కానీ ఇక్కడ లోటస్ అవన్నీ ఉన్నాయి కదా. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఫ్రాగ్ ఉట్టి ఆకుల మీద జారుకుంటూ వస్తుంది. సో దానివల్ల నాకేం బైట్స్ రాలేదు లాస్ట్ టైం. సో చిన్న బైట్ వచ్చింది కానీ అది మళ్ళీ అయిపోయింది. సో ఈసారి నేను ఏం చేశాను అంటే ఎర్త్ వర్మ్స్తో వచ్చిన. సో ఇది మన ప్లేస్, ఇక్కడ అక్కడ ముంగటున్న స్పాట్, మళ్ళీ ఇక్కడ స్పాట్. ట్రై చేస్తాం కొంచెం, ఒకవేళ ఫిషెస్ ఏమైనా పడితే చూపిస్తా. ఓకే, ఇది మనం యూజ్ చేస్తున్న హుక్, మన ఎర్త్ వర్మ్స్. ఏమన్నా హెడ్ మౌంట్కి పెట్టుకొని యూజ్ చేస్తున్నా ఫస్ట్ టైం. ఫస్ట్ మౌంట్ కూడా కాదు, ఒక్కొక్కసారి ఫస్ట్ ఫస్ట్ అరే వెరీ గుడ్ వెరీ గుడ్, దాన్ని నేను ఫాస్ట్గా తీసేయాల్సింది. ఎస్ ఫస్ట్ ఫిష్, గాట్ మై ఫస్ట్ ఫిష్. అరే జబర్దస్త్ సైజ్ ఉంది ఇది. ఓకే, సో ఇది మన ఫిష్ జబర్దస్త్ సైజ్. లేటెస్ట్ రికార్డింగ్ నౌ జబర్దస్త్ సైజ్. హలో, హాయ్. అక్కడ కూడా ఎర్త్ వర్మ్స్తో ఆడతారా బ్రో? ఊళ్ళో కూడా ఆడడం అది ఉంది కదా, దామోదర్. అది ఏం డ్యామ్? అది డీతో వస్తుంది. ఎంత రికార్డ్ అవుతుందో లేదా నేనైతే ట్రై చేస్తున్నా. మంచి సైజ్ పడ్డది, జబర్దస్త్ సైజ్ ఆడే. ఇదా లుక్ ఎట్ ద సైజ్, సాలిడ్ సైజ్ పడ్డది. సైజ్ ఇంకొకటి అవుతుంది కానీ తెలియదు అది ఏ రేంజ్లో అవుతుంది. ఫస్ట్ టైం ఫోర్ హెడ్లో పట్టుకొని చేస్తున్నాను కదా.
అది పట్టుకోలేదు, జారుతుంది. గడ్డ దగ్గర పెట్టుకోవాలి ఇక. దాట్స్ ఫస్ట్ ఫిష్. ఇప్పుడే వచ్చి అట్లా వేసి రంతే కథ. నెట్ దగ్గర పెట్టుకోవాల్సింది, జాగ్రత్త. ఓకే, ఐ కెన్ సీ అ స్నేక్ హెడ్ వస్తుంది, దాని దగ్గరికి వస్తుంది. వచ్చింది, ఇంకా దగ్గరికి వచ్చింది, కొంచెం దగ్గరికి వచ్చింది. గత మనం చూడలే అది. టాప్లోనే ఉంది, ఎయిర్ఫోన్స్ చూస్తలేదు. స్నేకర్లో కనిపిస్తుంది అక్కడ. అక్కడే ఉంది, అక్కడే ఉంది. ఇంకా మూట్ వేయలే. కమాన్ బేబీ, కమాన్ 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 కమాన్. ఊర్లే అది. అక్కడే పెరుగుతుంది, అక్కడే ఇంకా అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఇట్ మైట్ సీ. ఇంకా బోర్ తక్కువ చేయాలనుకుంటా. అదే చూస్తుంది కానీ చిత్తిరిగిపోయింది. అడి చిత్తిరిగిపోయింది. ఇక్కడ అది ఇక్కడ తిరిగిపోయింది. ఇక్కడికి తెలుగు శిక్షకు లోపల తీసుకుపోయింది. మోస్ట్లీ ఉంటదనుకుంటున్నా. అవాడ మునుగుతుంది కూడా, అది మునిగి లేస్తుంది ఇప్పుడు. ఓకే, ఫిషింగ్ అంతా అయిపోయింది. సో ఫార్ మంచి ఫిషెస్ పడ్డాయి. ఏమేమి ఫిషెస్ పడ్డాయి, సైజ్ ఏంటి, అవన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇది కొంచెం స్కేరీగా ఉంది ఇక్కడ నడవడం, చూపిస్తాను. సో ఇక్కడంతా ఇది నాచు. మళ్ళీ ఇక్కడ కింద వాటర్, లోటస్ పాండ్. బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. సో కొంచెం కట్లకండి. కూర్చో ఇస్తాం, జస్ట్ ఒక బాటిల్ చూద్దామని. క్యాట్ ఫిష్ పడింది. ఈ సైజ్ ఈజీగా 4-5 కేజీస్ ఉంటుంది అనిపిస్తుంది. దీంతో పాటు మనకి నెట్లో ఫిషెస్ ఉన్నాయి. ఇవన్నీ పాంప్లెట్లు, మంచి సైజ్ పాంప్లెట్స్ ఇవి. ఈరోజు ఓకే, మంచి సైజ్ పాంప్లెట్స్ ఈజీగా 750 గ్రామ్స్ వరకు ఉంటుంది. 750 గ్రామ్స్ టు 1 కేజీ అనిపిస్తుంది నాకు. ఇది ఒక 1/2 కేజీ పైన ఉంటుంది. 250 గ్రామ్స్ ఇది కూడా మన 1/2 కేజీ పైన వరకు ఉంటుంది.
50 గ్రామ్స్ ఇది 250 గ్రామ్స్ ఓవరాల్గా 2 కేజీస్ పైనే వచ్చినాయి అనుకుంటాను నేను ఇవన్నీ కలిపి ఫిషెస్ ఇది ఇది సపరేట్ దీని కానీ మనం నీళ్ళు వదిలేస్తాం ఇది జస్ట్ గుచ్చ వచ్చింది ఇరికింది కాబట్టి తీయాల్సి వచ్చింది ఇది సో ఇవి మన వీడియో ఈరోజు సో ఫార్ సో వచ్చే ఒక 1 అవర్లోనే మాకు ఫిషెస్ పడిపోయినాయి సో ఫ్రెండ్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇంక ఎక్కువసేపు ఉండట్లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ యా